హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి రెసిపీస్ అండి. ఈరోజు మన స్వాతి రెసిపీస్లో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికి ఒక 1/2 కేజీ చికెన్ అండి. 1/2 కేజీ చికెన్కి 2 స్పూన్స్ ఉప్పు అండి, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేయకపోతే అది పీస్ గట్టిగా ఉంటుందండి. ఇది మ్యారినేట్ చేస్తే మీకు సాఫ్ట్గా అవుతుందండి పీసు. అది మ్యారినేట్ చేసినాక ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా 2 అవర్స్ మ్యారినేట్ చేసి మీరు పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి కళాయి పెట్టి ఆయిల్ పోద్దామండి. పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ కాగినాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసులన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, లోపల ఉడకదండి. కాబట్టి లో ఫ్లేమ్లో వేయించండి. చూడండి, చికెన్ పీసులన్నీ ఇలా వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 1 ఇయర్ నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ నిలవ ఉంటుందండి, బయట పెడితే 1 మంత్ నిలవ ఉంటుంది. నాన్ వెజ్ పికిల్ కాబట్టి కొంచెం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, 80% ఇట్లా ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయినాక మనం ఇప్పుడు చూడండి, 80% ఫ్రై అయిపోయింది, చూస్తారు కదా. అండ్ మొత్తం ఫ్రై చేయొద్దండి. ఫ్రై చేస్తే పీస్ గట్టిగా అయిపోతుంది. అంటే కొంచెం 80% వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఇంకో 2 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దామండి. పికిల్ కాబట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి. మళ్ళీ స్పైసీగా కూడా ఉండాలి కాబట్టి ఇంకో 2 స్పూన్స్, ఇప్పుడు 4 స్పూన్స్ వేసినట్టు అండి. మనం మ్యారినేట్ చేసినప్పుడు 2 స్పూన్స్, ఇప్పుడు 2 స్పూన్స్, 4 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పడుతుందండి. ఈ 2 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, హై ఫ్లేమ్ పెట్టనే అవుతుంది దీనికి అసలు. తర్వాత 1/2 స్పూను జీరా పౌడర్ అండి. పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసినాక దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం స్పైస్, మిగిలిన స్పైసెస్ అన్నీ కలపాలండి. చూడండి, ఇట్లా వేగించి ఇది ఇట్లా చల్లార్చుకోవాలండి. ఇట్లా మొత్తంగా చల్లగా చేసేసుకోండి, కొంచెం కూడా వేడి లేకుండా. ఇప్పుడు మనం ఇట్లా స్పైసెస్ వేద్దామండి. చూడండి, ఆవు పిండి 1 స్పూను, మెంతిపిండి 1/2 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూన్ అండి. ఇవన్నీ వేసి కలిపేద్దామండి. ఇవన్నీ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేద్దామండి. ఇవి బాగా చల్లగా అయినాకనే మిక్స్ చేసుకోండి మీరు. ఇప్పుడు నిమ్మరసం అండి, 2 స్పూన్స్ అండి. నిమ్మరసం వేస్తే ఒకసారి చేదు వస్తుందండి, అందుకోసమే చల్లగా అయినాక ఇవన్నీ కలుపుకోండి, బాగా కలుపుకోండి. మీరు ఈరోజు కంటే రేపు ఇది తింటే బాగుంటుందండి, ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ బట్టి మీకు టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత తాలింపు వేయండి. తాలింపు కూడా చల్లారింది వేయండి. చూడండి, నేను తాలింపు పెట్టి పెట్టానండి, మళ్ళీ వేడిగా ఉంటుందని. ఈ తాలింపు ఏం లేదండి, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి కలిపి తాలింపు పెట్టుకోండి. తాలింపు ఖచ్చితంగా వేయండి. తాలింపు వేసి వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి తాలింపు కలిపితేనే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా తాలింపు పెట్టుకోండి. కొంచెం మీకు వెల్లుల్లి ఇష్టమండి, ఎంత ఎక్కువ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం ఇలా బాగా మిక్స్ చేసేయండి. ఇంతేనండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.